ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసి తను ఇంతవరకు 3 సంవత్సరాలుగా ప్రపంచానికి చూపించిన సోకాల్డ్ అమరావతి నగరం ఏమి, ఈరోజు వాస్తవానికి ఫీల్డ్లో ఏ విధంగా ఉంది నగరం అనేది, ఫీల్డ్లో ఒకవైపు గ్రాఫిక్స్, ఒకవైపు ఫీల్డ్లో యాక్చువల్గా ఎట్లుంది అనేది చూద్దాం. ఒకవైపు ఏమో గ్రాఫిక్స్ కనపడుతుంది, మరోవైపు వాస్తవానికి ఫీల్డ్లో ఎట్లుంది అనేది కనపడుతూ ఉందన్నమాట. ఇక్కడ వెరీ క్లియర్గా మనం గమనించవచ్చు ప్రపంచానికి చూపించిన నగరమేమి, వాస్తవానికి అక్కడున్న పరిస్థితులు ఏమి అనేది. ఈ గ్రాఫిక్స్ చూసి 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 ప్రతి ఒక్కరూ ఒక మైమరపు చెంది నిజంగానే ఇటువంటి సుందరమైన నగరము ముక్కాలు భాగం అయిపోయింది, 90% అయిపోయింది, ఇంకొక 10% మిగిలింది, ఆ 10% మాత్రం ఈ ప్రభుత్వం చేయడం లేదు అనేది వాళ్ళు ఈరోజు చిత్రీకరించి ప్రపంచానికంతా వాళ్ళు వాళ్ళ మీడియా పవర్ ద్వారా ఈరోజు చూపిస్తూ ఉన్నారనమాట. ఎంత అన్యాయం చూడండి, అసలు అసలు ఆశ్చర్యకరంగా ఉంది. ఈ విధంగా కూడా అంటే ఇది ఇంచుమించు ఇదంతా చూస్తే పెద్ద ఫిల్మ్ మేకర్స్, హాలీవుడ్లో ఉండే ఫిల్మ్ మేకర్స్ కూడా ఆ స్పీల్బర్గ్ అట్లాంటి వాళ్ళు కూడా చేయలేరనుకుంటా. ఇంత మంచి గ్రాఫిక్స్, ఇంత మంచి ప్రజలకు అసలు మైమరిపించడము, నమ్మించడము, చాలా పెద్ద ఫిల్మ్ మేకర్ కావాల్సిన వాళ్ళు వీళ్ళు, ఎట్టెట్లా మరి అక్కడ రాజకీయం చేస్తూ ఉండాలి. మంచి ఫిల్మ్ టాలెంట్. అసలు ఆ టవర్సు, ఆ ఇది, దానికి ఎంతమంది ఆర్కిటెక్ట్స్, ప్రపంచవ్యాప్తంగా అందరినీ పిలిచిరి, ఒకనొక స్టేజ్లో అసలు రాజమౌళి గారి అడ్వైస్ కూడా తీసుకోవాలని అనుకున్నారు, మాయుష్మతి కట్టాలంట. అక్కడ చూడండి పరిస్థితి. ఇంకా మనకి ఎక్కడ చూసినా కూడా మనకు కనపడేది ఏమి, ఇంకా అరటి చెట్లు. అసలు ఎంత ఆశ్చర్యంగా ఉంది. దీన్ని మళ్ళీ ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, నేను డ్రీమ్ క్యాపిటల్, అంటే ప్రపంచంలో డ్రీమ్ క్యాపిటల్ మేము కడుతూ ఉంటే వీళ్ళు సహకరించడం లేదు, ఉన్న రాజధానిని ఆపేసినారు, ఎక్కడండి డ్రీమ్ క్యాపిటల్. సో వెరీ కాంట్రడిక్టరీ. తనే ఒక మాట అంటారు, ఈ మధ్య కాలంలో నేను గమనిస్తున్నాను, తన మాటనే తను మళ్ళీ అవినీతిపై మనము ఉక్కుపాదం మోపాలి అంటాడు. ఒక పక్క నుంచి 10,000 రూపాయలు ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫర్ చేసిన ఎలక్షన్ల ముందర అయినా కూడా నాకు ఓటు వేయలేదు అని అంటారనమాట. అంటే ఎవ్రీథింగ్ కాంట్రడిక్టరీ చెప్పే ప్రతి మాట. డ్రీమ్ క్యాపిటల్, తను ఏమన్నారు ఈరోజు, డ్రీమ్ క్యాపిటలు, బ్రహ్మాండమైన బిల్డింగ్లన్నీ కట్టేసినాను, ఇంకా 10% మిగిలిందని పోనీ మీరే అన్నారు కదా, ఏమని ఆ బ్రహ్మాండమైన బిల్డింగ్లో నుంచి మీరే రెండు ఈరోజు పరిపాలన జరుగుతుంది కదా, ఎంత బ్రహ్మాండంగా సెక్రటేరియట్ నుంచి పరిపాలన జరుగుతుంది, ఎంత బ్రహ్మాండంగా హైకోర్టు జరుగుతుంది, ఎంత బ్రహ్మాండంగా అసెంబ్లీ జరుగుతుంది. మరి ఒకవైపు మీరే అంటున్నారు ఏమని, టెంపరీ బిల్డింగ్ సెక్రటేరియట్, టెంపరీ బిల్డింగ్ హైకోర్టు, టెంపరీ బిల్డింగ్ అసెంబ్లీ, అసెంబ్లీ మళ్ళీ కట్టబోతున్నాము, సెక్రటేరియట్ మళ్ళీ కట్టబోతున్నాము, హైకోర్టు మళ్ళీ కట్టబోతున్నాము, మీరే చెప్తున్నారు. బ్రహ్మాండంగా ఉంది, ఇక్కడ నుంచి పరిపాలన చేస్తున్నారని మీరే చెప్తున్నారు. ఇది టెంపరీ బిల్డింగు, పక్కా బిల్డింగ్లు కట్టబోతున్నామని కూడా మీరే చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏమంటే మీకు అసలు ఏమి చేయదలుచుకున్నారనే ఒక 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 స్థిరమైన ఆలోచన లేదు. యూఆర్ గెటింగ్ క్యారీడ్ అవే, ఏదో సినిమాలు చూసి మాయుష్మతి చూసి యూఆర్ జస్ట్ గెటింగ్ క్యారీడ్ అవే. మీరు క్యారీడ్ అవే అయ్యేదే కాకుండా ప్రజలందరినీ కూడా క్యారీ అవే చేసుకొని పోతున్నారు. చిన్నప్పుడు మేము ఒక బుక్ చదివినాం, గలివర్స్ ట్రావెల్ అని, సారీ పైడ్ పేపర్ ఆఫ్ ఫ్యామిలీ అని. ఒక ఆయన ఊదుతూ పిల్లలందరినీ ఫైనల్గా తీసుకొని పోతాడనమాట కొండలోకి, అట్లుంది ఇది పైడ్ పేపర్ స్టోరీ మాదిరి. అసలు ఎంత ఆశ్చర్యకరమైనది చూడండి. నెక్స్ట్ ఏమంటారంటే ఇక్కడ అసలు ఆర్థిక కార్యకలాపాలన్నీ మొత్తం వచ్చేస్తే, ఒక బిల్డ్ పెద్ద సిటీ కట్టేస్తే, ఆ సిటీ కట్టిన తర్వాత మొత్తం ఇక్కడంతా ఆదాయం రాబోతుంది, ఎంప్లాయ్మెంట్ రాబోతుంది, ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి, మీరు ఇది కట్టకుండా చేస్తున్నారు కాబట్టి రాష్ట్రానికి పెద్ద నష్టం. మాకు తెలియక అడుగుతామండి, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ సెంట్రలైజ్డ్ కేంద్రీకరణనా వికేంద్రీకరణనా, ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు కేంద్రీకరణ జరిగినది, 200-300 సంవత్సరాల క్రితము ప్రజాస్వామ్యం లేనప్పుడు, రాజరికం ఉన్నప్పుడు కేంద్రీకరణ జరిగింది. రాజు కూర్చుండే ఆస్థానంలో రాజరికం నడపాలా, ప్రజలందరూ కూడా పేదరికంతో అట్లే ఉండాలా, నేను మాత్రం భవనంలో ఇంద్రభవనంలో ఉండాలా, పెద్ద కుర్చీలో కూర్చోవాలా అన్నప్పుడు లండన్ కట్టినారు, అప్పుడు ప్యారిస్ కట్టినారు, అప్పుడు పెద్ద పెద్ద నగరాలన్నీ కట్టినారనమాట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆలోచన ఏమి, వికేంద్రీకరణ. అంటే ఇంతవరకు మనం ఇంకా నేర్చుకోలేదా అని చెప్పి నాకు ఆశ్చర్యం ఉంది. 40 సంవత్సరాల మరి అనుభవం అంటారు. ఈరోజు పక్క రాష్ట్రం ఉంది,
మహారాష్ట్ర చూడండి, బాంబే నగరంతో పాటు పూనా డెవలప్ అయింది, నాసిక్ డెవలప్ అయింది, మీరత్ సాంగ్లీ డెవలప్ అయింది, కొల్హాపూర్ డెవలప్ అయింది, షోలాపూర్ డెవలప్ అయింది, ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్స్, ఒక ఔరంగాబాద్ డెవలప్ అయింది, అహ్మద్నగర్ డెవలప్ అయింది. ఈరోజు పక్కన కర్ణాటకలో బెంగళూరు డెవలప్ అయింది, అభివృద్ధి చెందింది, మైసూరు అభివృద్ధి చెందింది, హుబ్లీ అభివృద్ధి చెందింది, బెల్గాం అభివృద్ధి చెందింది, మ్యాంగళూరు అభివృద్ధి చెందింది, గుల్బర్గా అభివృద్ధి చెందింది, రాయచూరు అభివృద్ధి చెందింది. ఈరోజు తమిళనాడుకు పోయి చూస్తే చెన్నై అభివృద్ధి చెందింది, మదురై అభివృద్ధి చెందింది, తూత్తుకుడి అభివృద్ధి చెందింది, వేలూరు అభివృద్ధి చెందింది, అసలు ట్రిచి అభివృద్ధి చెందింది, తిరునెల్వేలి అభివృద్ధి చెందింది. ఎక్కడ కూడా వాళ్ళు కేంద్రీకరణ చేయలేదు. ఒక రాజధాని నగరం అనేది తనకే అది పెరిగింది తప్ప ప్రభుత్వం అనేది శ్రమ చేసినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని చెప్పి ప్రయత్నం చేసినారు తప్ప ఎక్కడే కానీ ప్రపంచంలో కేంద్రీకరణ ద్వారా అభివృద్ధి చెందుతుంది. కేంద్రీకరణ ద్వారా మరి ఏదన్నా కానీ ఆర్థిక కార్యకలాపాలు వస్తాయి, కేంద్రీకరణ ద్వారా ఎక్కడైనా కానీ ఎంప్లాయ్మెంట్ వస్తుందని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. రమ్మనండి డిబేట్కు, రమ్మనండి. కేంద్రీకరణ కరెక్టా, వికేంద్రీకరణ కరెక్ట్ అనేది రమ్మని డిబేట్కు మేము చెప్తాం. ఎంత అన్యాయంగా మాట్లాడుతుండే అంటే, ఒక నగరం కడతారంట, ఆ నగరం మహానగరంగా కడతారంట, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట, అది కూడా చెప్తా ఇట్లా సెల్ఫ్ ఫైనాన్స్. ఇంత సులభంగా నగరాలు నగరాలు పెట్టుబడి లేకుండా కట్టేది అంటూ ఒకవేళ నిజంగానే సాధ్యమైతే మనకు ఒక్కరినే అండి తెలివి ఉండేది, అంటే ప్రపంచంలో ఎవరికి లేదు అది తెలివి, నెలకు నగరం కట్టరా అందరూ సెల్ఫ్ ఫైనాన్సింగ్ అయితే. ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నారు అసలు? నెక్స్ట్ ఏమంటారు, ఈ ప్రభుత్వానికి శ్రద్ధ లేదంట. ఎందుకు? అమరావతి రాజధాని అనేది నోటిఫికేషన్ చేయలేదంట. ఓహో, ఎప్పుడండి మీరు ఫస్ట్ డిసైడ్ చేసినది? డిసెంబర్ 31, 2014 ఇది రాజధాని ప్రాంతం అని. మీరు ఎప్పుడండి దిగిపోయినది? ఏప్రిల్ 2019. కంప్లీట్గా 4.5 సంవత్సరము మీరు ఏం చేసినారండి? పడుకున్నారా? నిద్రపోయినారా? పవళిచ్చినారా? దీర్ఘ నిద్ర చేసినారా? ఏం చేసినారు మీరు? అంటే మేము వచ్చి ఇంకా పూర్తి 6 నెలలు కూడా కాలేదు, వివిధ మీరు వదిలిపెట్టిపోయిన అధ్వానమైన పరిస్థితుల్లో శతమతమవుతుంటే మాకు ఈ బాధ్యత కూడంట. ఫోన్లే, మా బాధ్యతే ఒప్పుకుంటాం. మీరేం చేసినారని 4.5 సంవత్సరం ఈ బాధ్యత? కరెక్ట్ 4.5 సంవత్సరము మీరు ఒక పక్క పైన కేంద్ర ప్రభుత్వం, అప్పటి కేంద్ర ప్రభుత్వంతో పాటు సంకీర్ణ ప్రభుత్వంలో ఉండి, మీ మంత్రులు అక్కడ ఉండి, వాళ్ళ మంత్రులు ఇక్కడ ఉండి, ఎందుకు గాను మీరు దీన్ని నోటిఫికేషన్ చేయలేదు, చిత్రపటంలో పెట్టలేదు? ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాలి, మీరందరిని అడిగేది కాదు. ఎంత అన్యాయం అండి, కేవలం రాసే వాళ్ళు ఉండారని చెప్పి చెప్పడమేనా ఇవన్నీ? ఏదన్నా తప్పారండి? సెల్ఫ్ ఫైనాన్సింగ్, ఇదే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే అమ్ముతూ 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 సంవత్సరానికి కింద అమ్ముకుంటూ పోయేది సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంట. దాని తర్వాత ఏం కడుతున్నారు వీళ్ళంటే మహిష్మతి టైపు. ఎక్కడెక్కడ తిరుగుతురండి మీరు? సింగపూర్ పోతురి, మలేషియా పోతురి, కొరియాకు పోతురి, జపాన్కు పోతురి, లండన్కు పోతురి, ఆస్థానాకు పోతురి, తిరగని దేశం ఉందా మీరు? ఒక్కొక్క ఊరు నుంచి ఒకటి తెస్తా అంటారు. సింగపూర్ పోతురి అత్యంత సుందరమైన ఇద్దేస్తా అంటారు నగరం అంటే ప్లాన్ అంటారు. కొలంబోకు పోతురి ఇంతకంటే సుందరమైన ప్లాన్ అంటారు. లండన్కు పోతే లండన్ 5 ఇస్తా అంటారు. ఇంకా ఎక్కడికో జపాన్కు పోతురి బుల్లెట్ ట్రైన్ వచ్చాయంటారు. ఎంత అవుతుందండి బుల్లెట్ ట్రైను? చెప్పడమేనా ఊరికే? గుజరాత్ నుంచి వాళ్ళు అతి కష్టం మీద 1,50,000 కోట్లు బుల్లెట్ ట్రైన్ ఢిల్లీ టు అహ్మదాబాద్, 1,50,000 కోట్లు అంటే మీరు చెప్పే 1,10,000 కోట్లతో ప్రపంచ సుందరమైన నగరం కట్టేస్తాను ఒక పక్క అంటారు. బుల్లెట్ ట్రైన్ అంటే మీకు 1,50,000 కోట్లు అందాజకు కావాలా? ఏం మాట్లాడుతున్నారు అంటే వైజాగ్ పోతురు ఒకసారి వైజాగ్ పోయి ఎవరో కబడ్డీ మ్యాచ్ ఆడుతుంటే ఒలింపిక్స్ని తీసుకొస్తా అమరావతికి అంటారు. ఏంది అది అంటే కబడ్డీ మ్యాచ్ చూసి ఒలింపిక్స్ చేస్తారు, క్రికెట్ మ్యాచ్ చూస్తే ఏం తెస్తారు మీరు? కబడ్డీకే ఇంత అటెంప్ట్ అయిపోతే ఏంది అసలు? అది ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ స్థాయిలో ఉన్నారు మరి? ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని ఐకానిక్ బ్రిడ్జ్ అంట 1,400 కోట్లు కృష్ణ ఆపక నుంచి ఈ పక్క దాటేదానికి, 300 కోట్లు తయారయ్యే బ్రిడ్జ్ 1,400 కోట్లు, మీదేం పోతుంది? ప్రజలు కదా కట్టేది రేపప్పు. 1,400 కోట్లు కట్టచ్చు, 14,000 కోట్లు కూడా కట్టచ్చు, మీదేం పోతుంది? టోల్గేట్ పెడతారు ఆ పక్క ఈ పక్క. అసలు ఇదిగాక ఇంతమంది ఎంత మాకీ అండ్ అసోసియేట్స్, నార్మన్ ఫాస్టర్స్, ఫెరోజ్ కాంట్రాక్టర్ ప్రపంచంలో ఎక్కడెక్కడ పేర్లు తెస్తారు. రాష్ట్రకు రాజమౌళి గారి పేరు కూడా తెస్తారు, పబ్లిక్ మీరు అనౌన్స్ చేస్తారు. మాట మాట్లాడితే ఇంకోటి అండి, నేనే హైదరాబాద్ కట్టిన. ఏంది ఇది నేనే హైదరాబాద్ కట్టిన అనేది? రెండు నేను తరచూ రెండు వింటున్నానండి. నేను తెల్లవారుజామున 2 వరకు కష్టపడినాను. ఎందుకు కష్టపడతారు తెల్లవారుజామున 2 వరకు? ఏముంటుంది, అదేం వార జరుగుతుందా? పాకిస్తాన్తోనో ఇంకోతోనో ఏదైనా యుద్ధం జరుగుతుంటే 2 గంటల వరకు మేల్కుంటారు,
మామూలు రోజు ఎందుకండి 200 మేల్కొండి, ఏం జరుగుతుంది అసలు, ఏముంటుంది 2 వరకు పని నాకు అర్థం కాలేదు. 9, 10 అంటే 2 వరకు మేల్కొని ఉన్నామంటే 5 కసి కొద్ది నాకు నిద్ర రావడంలో పక్కన వాళ్ళని కూడా పండుకోనియకూడదని దానికోసం అని ఉండాలా, లేదా వేరే ఏదైనా కార్యకలాపాలు అని ఉండాలి, లేకుంటే 2 వరకు ఎందుకు మేల్కుంటారండి ఎవరని నాకు అర్థం కాదు. ఏంది అసలు ఇది ఆశ్చర్యం, నేను హైదరాబాద్ కట్టినా, ఏంది ఇది హైదరాబాద్ కట్టేది అంటే ఒక హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టి హైదరాబాద్ కట్టినట్లా. ఆ హైటెక్ సిటీ బిల్డింగ్ కూడా నేను చెప్తాను ఏంది చేసిండేది. ఈరోజు ఐటీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చిందంటే భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ కూడా వచ్చింది. ఈ రోజుకి నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 95 అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉండింది ఐటీ ఎక్స్పోర్ట్స్లో. ఆయన 2004 దిగిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ కాస్త 5వ స్థానానికి దిగింది, చెప్పమనండి కాదని. ఢిల్లీ హెజ్ ఓవర్టేక్, నోయిడా ఓవర్టేక్ ఓవర్ టు కజ్, చెన్నై ఓవర్ టు కజ్. ఈరోజుకి వాస్తవానికి బెంగళూరు కాంట్రిబ్యూట్స్ టు 45% బెంగళూరు ఉంది, 15% ఇంచుమించు చెన్నై ఉంది, ఇంచుమించు 10-11% హైదరాబాద్ ఉంది, 15% నోయిడా ఉంది, ఒక 15% అప్రాక్సిమేట్గా మహారాష్ట్ర పూణే బాంబే అన్ని కలిపి. అంటే ఏం మీరు చేసినట్లు 40% బెంగళూరులో ఉంది. ఏ రోజు ఏ బెంగళూరు ముఖ్యమంత్రి, ఏ కర్ణాటక ముఖ్యమంత్రి చెప్పలేదే నేను ఐటీని తీసుకొచ్చినాను, ఎక్కడి నుంచి వచ్చినట్లు అక్కడికి ఐటీ. యాక్చువల్గా ఐటీ బెంగళూరుకు సమానంగా ఉండాల్సిన హైదరాబాద్ రాలేకపోయింది ఎందుకు మీ వలన, అది కూడా చెప్తాను ఎందుకని. మీరేం చేసినారు, హైటెక్ సిటీ అని కట్టి ఎవరికి ఇచ్చినారు అది, ఐటీ కంపెనీలకు ఇచ్చినారా, లేదే ఐటీ కంపెనీలకు ఇవ్వకుండా రహేజా మైండ్ స్పేస్ ఎల్ఎన్టీ అని చెప్పి మీరు రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఇచ్చినారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఇంటర్ను ఎవరికి అమ్మినారు, ఐటీ కంపెనీలకు అమ్మినారు. సేమ్ థింగ్ మెడ్రాస్లో, చెన్నైలో, బెంగళూరులో ఏం చేసినారు, ప్రభుత్వము ఐటీ కంపెనీలకు డైరెక్ట్గా ఐటీ సంస్థలకు స్థలం ఇచ్చినారు. అది తేడా మీకు వాళ్లకు. మీరు రియల్ ఎస్టేట్ చేసుకునేదానికి అనుకూలంగా రియల్ ఎస్టేట్ సంస్థలకు ఇచ్చినారు, వాళ్ళు రిటర్న్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకున్నారు ఐటీ సంస్థలకు, మిగతా రాష్ట్రాల్లో డైరెక్ట్గా ఐటీ సంస్థలకు ఇచ్చినారు. ఇంకో 2వ కారణం కూడా, ఐటీ హైదరాబాద్లో బెంగళూరు అంతా ఎదగకపోవడానికి మీరు ఇంకొక కారకులు కూడా. 90లలో ఎప్పుడైతే ఐటీ పరిశ్రమ అనేది మొట్టమొదటిగా పెరుగుతూ వచ్చిందో, స్థాపింపబడిందో, ఆ రోజు ప్రభుత్వము వాజ్ ద మెయిన్ డ్రైవర్. అంటే ఐటీ అనేది ఇంకా ఎవరు తెలియనప్పుడు, కంప్యూటరైజేషన్ జరిగేటప్పుడు ప్రభుత్వ సంస్థలు ఫస్ట్ ఐటీ విధానం వాడేది మొదలుపెట్టినాయి. ఎవరు, ఏపీ ట్రాన్స్కో, అప్పటికి ట్రాన్స్కో వేరే పేరు ఉండొచ్చు, కాకపోతే కరెంటు కంపెనీలు, ఆర్టీసీ, ఇటువంటి ప్రభుత్వ సంస్థలు. వాళ్ళు ఏం చేసినారు, ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అక్కడ ఏం చేసినారు, ఒకవేళ ఉదాహరణకు 2 కోట్ల పని ఉంటే బెంగళూరులో ఏం చేసినారు, 2 కోట్ల పనిని కాస్త 20 లక్షలో 25 లక్షలో మాదిరిగా ఒక 10 యూనిట్లుగా మార్చినారు. కాబట్టి టెండర్లకు పోయినప్పుడు 10 మంది కొత్త సంస్థలకు దాంట్లో వచ్చేదానికి అవకాశం వచ్చింది. మీరేం చేసినారు, 2 కోట్ల మాదిరిగా 5 కలిపి 10 కోట్లు చేసి ఒకటి సంస్థకు ఇచ్చేదానికి మీరు ఏర్పాటు చేసినారు. కాబట్టి ఒక్కరే డెవలప్ అయినారు. ఇది కాదని చెప్పమానండి, ఇది ఎవరు గమనించుకోవడంలే. ఏమన్నంటే మేమే డెవలప్ చేసినాం ఐటీ, మీ వలన నిజం చెప్పాలంటే డెవలప్ కాలే. పోనీ చెప్తున్నారు కదా 9 సంవత్సరాలు ఐటీ పరిశ్రమ మొత్తం తెచ్చినా అని చెప్పి, 9 సంవత్సరాలు ఐటీ పరిశ్రమ మొత్తం మీరు తెచ్చింటే 5 సంవత్సరాలు వైజాగ్ ఎందుకు చేయలేకపోయినారండి, ఎందుకు మీకు వైజాగ్ మీద కసి. ఈరోజు మీరు అడుగుతున్నారు ఎందుకు ఈ ప్రాంతం మీద డెవలప్మెంట్ చేయడం లేదని, మేమేం చెప్తున్నాం మాకే అన్ని ప్రాంతాలు సమానంగా ప్రేమ, అనుకూలత లేదు, ఆ డబ్బులు వీలు కాదు కాబట్టి స్లోగా ఉన్నాము, మీ అవినీతిని రివ్యూ చేసేదానికి లేట్ అయింది అని మేము చెప్తున్నాం. మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీకు ఎందుకు వైజాగ్ మీద కసి, ఎందుకు వైజాగ్ మీద కోపము, ఎందుకు వైజాగ్ను డెవలప్ చేయడం లేదు, 5 ఏం తక్కువ ఉందండి వైజాగ్కు, ఏం తక్కువైంది వైజాగ్లో, ఎయిర్పోర్ట్ తక్కువ ఉందా, నేవల్ యార్డ్ బేస్ తక్కువ ఉందా, స్టీల్ ఫ్యాక్టరీ తక్కువ ఉందా, కాస్మోపాలిటన్ కల్చర్ తక్కువ ఉందా, ఏం తక్కువ ఉంది వైజాగ్లో, ఎందుకు మీరు వైజాగ్ను డెవలప్ చేయలేదు 5 సంవత్సరాలు ఉద్దేశపూర్వకంగా. ఎన్ని ఐటీ సంస్థలు వచ్చినాయండి వైజాగ్లో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజం చెప్పాలంటే అనుకూలంగా ఉండే ప్రాంతము ఐటీ సంస్థ డెవలప్ అయ్యడానికి వైజాగ్, నెక్స్ట్ అనుకూలంగా ఉండే ప్రాంతం బెంగళూరు బార్డర్. ఎందుకు మీరు డెవలప్ చేయలేదు, ఎందుకు అనంతపురం జిల్లాలో బార్డర్ డెవలప్ చేయలేదు, అనంతపురం జిల్లా బార్డర్ నుంచి బెంగళూరు నగరం కరెక్ట్ గంటన్నర ఎందుకు డెవలప్ చేయలేదు, మేము అడుగుతున్నాం ప్రశ్న, దానికి సమాధానం చెప్పాలా. ఏమనంటే ఇది ఒకటి కొత్తగా నేను మొదలుపెట్టాను వీళ్ళు కంప్లీట్, ఎందుకు మీదేం పోతుంది, 110,000 ఏమి, 11 లక్షల కోట్లు కూడా మొదలు పెడతారు, మీరు చేసిన పని కొబ్బరికాయ కొట్టేది, కొబ్బరికాయ కొట్టి పోతారు, మీరు కొబ్బరికాయ కొట్టిపోతేనే మిగతా వాళ్ళు వచ్చి కంప్లీట్ చేయాలన్నా, సాధ్యమయ్యేది కూడా చూడాలి కదా. ఈరోజు ఈ ప్రభుత్వానికి కూడా అన్ని రకాలుగా సమగ్రాభివృద్ధి చేయాలని ఉంది రాష్ట్రానికి. ఈ ప్రాంతం మీద ఎంత ప్రేమ ఉందో మిగతా ప్రాంతం అంతే ప్రేమ ఉంది, అన్ని ప్రాంతాల మీద ఎంత ప్రేమ ఉందో ఈ ప్రాంతం మీద అంతే ప్రేమ ఉంది. అయితే సాధ్యం అవ్వాలి కదా, మీరు అనుకున్నట్లు చంద్రమండల యాత్రకు తీసుకుపోయేదానికి మాకు అబద్ధాలు చెప్పేదానికి మాకు నోరు రావడం లేదు.
అది తేడా. అబద్ధాలు చెప్పేదానికి మాకు నోరు రావడం లేదు. తర్వాత ఆయన కుమారుడు లోకేష్ నాయుడు గారు, బుగ్గన గారు ఈ బిల్డింగ్లు చూసినారు కదా, అవి చూసినా ఆయన హాస్యంగా మాట్లాడతాడు కదా, మళ్ళీ ఈ బిల్డింగ్ను చూసి ఏదో అన్నాడు. నేనేం హాస్యం ఏం లేదు, వాస్తవం చెప్తా, ఆ బిల్డింగ్ కూడా చెప్తాను. మీరు చూసినారు ఎవరన్నా పై ఒకసారి చూడండి, ఏది ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్లకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు కట్టినది. ఈ కాలానికి అట్లాంటిది ఎవరన్నా డిజైన్ చేస్తారండి? ఎవరన్నా కానీ ఢిల్లీలో ఎంపీ క్వార్టర్స్ చూడండి ఎట్లుండే, ఎంత చిన్న స్థలంతో ఎంత కాంపాక్ట్ నీట్ కట్టినారు. 3,000 అడుగులు, 3,000 అడుగులు కలిసి అంత అవసరమా? ఇక ఒక ఎమ్మెల్యేకు 3,000 అడుగుల క్వార్టర్స్ అవసరమా? 3,000 అడుగులు మీరు కట్టి దాంట్లో ఎట్లుంది తెలిసిన ప్లాన్ చూసినారు ఎవరన్నా ప్లాను? సెంటర్ హాలు సత్రం మాదిరి, చుట్టూ బెడ్రూమ్లు, అంటే భార్యాభర్త బెడ్రూమ్ వాకిలు తెరిస్తే బయట ఉండే మనిషికి భార్యనో భర్తనో బట్టలు మార్చుకుంటుంటే కనపడేటట్లుంది. చూడండి మీరు కావాలంటే పై, మీరు చూడండి సెంటర్ హాల్లో నిలబడి బెడ్రూమ్ వాకిలు తెరిచి బెడ్రూమ్లో హాల్లో సోఫాలో కూర్చుండే వాళ్లకు బెడ్రూమ్లోకి నీటి కనపడేటట్లు ప్లాన్ వేసినారు. పెద్ద ప్లానర్స్ అంట వీళ్ళు, ఇంటర్నేషనల్ ప్లానర్స్. ఈ బిల్డింగ్ ఉంది, ఇంటర్నేషనల్ ప్లానర్స్ కదా వీళ్ళు. ఒకచోట కిటికీ ఉందండి, ఎక్కడన్నా ఆరోగ్యం బాగుంది ఎవరికన్నా ఇక్కడ? అందరు లంగ్ ప్రాబ్లంతో అల్లాడుతుండారు. వీళ్ళు ఇంటర్నేషనల్ ప్లానర్స్. వర్షం పడితే బయటికంటే లోపల ఎక్కువ నీళ్ళు అసెంబ్లీలో, ఇంటర్నేషనల్ ప్లానర్స్. వీళ్ళు మనకు ప్లానింగ్ నేర్పిస్తారంట. చూడమని లోకేష్ నాయుడు గారు ఈ ఐడియాతో చూడలేదేమో, ఒకసారి పోయి చూడమనండి దాని డిజైన్ ఎట్లుందనేది. ప్రైవసీ అనేది ఉందా? ప్రైవసీ కోరుకోరండి, కుటుంబం అన్న తర్వాత ప్రైవసీ కోరుకోర. వంట రూమ్లో ఉండేటప్పుడు హాల్లో కూర్చుండే తోళ్ళందరూ కనపడాలని ఉంటుందండి ఎవరికన్నా? బెడ్రూమ్ వాకిలు తెరిస్తే బయట కనపడాలని ఎవరికన్నా ఉంటుందా? బాత్రూమ్ వాకిలు తెరిస్తేనే బయట కనపడాలని ఎవరికన్నా ఉంటుందా అసలు? ఇది ఇంటర్నేషనల్ ప్లానింగ్, వీళ్ళు చేసే ప్లానింగ్. పోని లాస్ట్కు ఎందుకు అడ్డుకున్నారంటే, ఎందుకు అడ్డుకుంటారండి? ఎవరేమి అడ్డుకుంటారు? ఎవరో పాపం వాళ్లకు భూమి పోగొట్టుకున్నారు, బాధపడే వాళ్ళు వచ్చి అడిగిండొచ్చు, పోన్లే అడ్డుకున్నారు అనుకుందాం. మీరు ఇంత సుందరమైన క్యాపిటల్ కదా, చాలా బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తుంటే, అసలు వరల్డ్ క్లాస్ డ్రీమ్ క్యాపిటల్ నిర్మిస్తుంటే, మేధాపత్కర్ గారు, రాజేంద్ర సింగ్ గారు కూడా వచ్చినారనమాట మీ సుందరమైన క్యాపిటల్ చూడాలని. వాళ్ళని మీరు ఎందుకండి అడ్డుకునేది ఆ రోజు? ఎందుకు మీరు ఎందుకు అడ్డుకున్నారు ఆ రోజు? ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన మేధాపత్కర్ గారిని మీరు ఎందుకు అడ్డుకున్నారు? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అవార్డులు పొందిన రాజేంద్ర సింగ్ గారిని మీరు ఎందుకు అడ్డుకున్నారు? చెప్పండి సమాధానం. చివరకు నేల ముద్దు పెట్టడం, పాపం నాకు ఆ వయసులో పాపం వంగి నేలకు ముద్దు పెట్టడం బాగానే ఉంది. కాకపోతే మీకు అంత ప్రేమ ఉన్నప్పుడు మీరు ఎందుకు గాను ఇక్కడ ఇంతవరకు ఇండ్లు కట్టుకోలేదు? ఎందుకండి మీకేం ప్రేమ ఉంది? మాకు జగన్మోహన్ రెడ్డి గారేమో ఇండ్లు కట్టుకున్నారు, ఇండ్లు కట్టుకున్న తర్వాత వచ్చి సొంత ఇంట్లో చేరిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు ఈరోజు ఎవరైనా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము భారతదేశ వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారికి సొంతం ఇండ్లుందంటే ఈరోజు గర్వంగా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ సొంతం ఇండ్లు ఉంది. మీరు ఇన్ని సంవత్సరాలు ఉండి మీరే దీన్ని డ్రీమ్ క్యాపిటల్ను సృష్టిస్తా అని చెప్పి ఇంతవరకు మీరు ఇండ్లు ఉండకపోదాం, మీరు ఎక్కడండి ఉంటుండేది? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే చట్టపరంగా కట్టరాని చోట కట్టిన బిల్డింగ్లో ఉంటూ ఈరోజు మీరు రాజధాని గురించి, డెవలప్మెంట్ గురించి, అభివృద్ధి గురించి ఈరోజు మీరు మాట్లాడుతున్నారంటే నాకైతే చాలా సాడ్గా ఉంది. ఎందుకంటే ఆ వయసులో ఏదో ఇదేదో 30 ఏళ్ళు 40 ఏళ్ళు తెలుసు తెలియకనో మాట్లాడినంటే అర్థం చేసుకోవచ్చు, 70 ఏళ్ళ వయసులు ఏందండి ఇవన్నీ? ఇంకా వెరీ సాడ్, వెరీ సాడ్. దాని బదులు యాక్చువల్లీ యూ షుడ్ కమ్అట్ విత్ అ ప్లాన్. ఇది ఇట్లా కాదు, ఈ న్యూ ఆయనకు తెలుసు ఇది ఇంపాసిబుల్ అని. ఇంపాసిబుల్ టాస్క్ మొదలుపెట్టినాను ఎలక్షన్లో, ఎట్లయితే ఎలక్షన్ల ముందర ఏ విధంగా అయితే పసుపు కుంకుమని లాస్ట్ మినిట్లో మభ్యపెట్టేదానికి, ఓట్లు వేపించుకునేదానికి, ఏ విధంగా అయితే అన్నదాత సుఖీభవని మభ్యపెట్టేదానికి, ఓట్లు తీసుకునేదానికి, ఏ విధంగా అయితే యువనేస్తామని యువకులను మభ్యపెట్టేదానికి, ఇది చేసేదానికి, ఈ ప్రాంతం వాళ్ళకు కూడా మీకున్న వ్యాపార ఆలోచనతో పాటు మీకు కావలసిన వాళ్ళందరినీ లాభపెట్టేదానికి కాదు ఎలక్షన్ ముందర ఏదో చేస్తున్నా అని చెప్పి. లేకుంటే మీరు డిసెంబర్ 31, 2014 ఇది రాజధాని ప్రాంతం అని చెప్పి మీరు అనౌన్స్ చేసి 2019 ఏప్రిల్ 4.5 సంవత్సరం ఎందుకు గాను మీరు దీన్ని చిత్రపటంలో పెట్టలేదు అని చెప్పి ఈరోజు మీకు ప్రశ్న అండి.